మామిడి సీజన్ రాకముందే కార్బెట్ వాడకాన్ని పూర్తి స్థాయిలో కట్టడి చేసేందుకు అటు సర్కారు ఇటు ఉద్యాన శాఖ సిద్ధమయ్యాయి. కాలుష్యం కార్బెట్ నిరోధంపై కొరడా జులిపిస్తూ పండ్లను మాగబెట్టేందుకు రైపెనింగ్, ఇతర చాంబర్లు వాడాలన్న ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఉద్యాన శాఖ అప్రమత్తమైంది. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 ప్రకారం కార్బెట్ తయారీ స్థాయి నుంచి ప్రాసెస్, ప్యాక్, రవాణా, నిల్వ, పంపిణీ, అమ్మకాలు, దిగుమతులపై కఠినంగా వ్యవహరించనుంది. రైపెనింగ్ ఛాంబర్ల స్థాపనకు ముందుకొచ్చే వారికి 35% రాయితీని వర్తింపజేసేందుకు సిద్ధమైంది. ప్రాణాంతకమైన కాల్షియం కార్బైడ్ వాడకాన్ని పూర్తిగా నివారించి ఎలాంటి అపాయం లేని విధంగా పండ్లను మాగించే ప్రక్రియల్ని ఆదరణలోకి తెచ్చేందుకు ఉద్యాన శాఖ, ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. మామిడి పంటకాలం వచ్చేలోగా అన్ని ప్రాంతాల్లో రైపెనింగ్, ఇథిలిన్ ఛాంబర్లు ఏర్పాటు చేయించేందుకు ఉద్యాన శాఖ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో 50 వరకు ఉన్న రైపెనింగ్ ఛాంబర్లను పూర్తి స్థాయిలో వాడుకోవాలని, కొత్త వాటి ఏర్పాటుతో కాల్షియం కార్బైడ్తో పని లేకుండానే పండ్లను మాగించే ప్రక్రియల్ని జనంలోకి తీసుకువెళ్లాలని సంకల్పించింది. మార్కెటింగ్ ట్రేడర్స్కి, తర్వాత మామూలుగా వెండర్స్ అందరికీ ఎక్కడ కూడా కార్బైడ్ వాడకుండా, సో టెక్నాలజీ మాత్రం అందుబాటులో ఉంది. ఇథిలిన్ అనే కెమికల్ని, అది సేఫ్ కెమికల్, ఇథిలిన్ అనే కెమికల్ని మనం వాడడం కోసమని ఇప్పటివరకు మేము కట్టించిన ఒక డిపార్ట్మెంట్ సపోర్ట్తో ఒక 20 ఉన్నాయి. ఇతరులు కానీ ట్రేడర్స్ కానీ కట్టుకునే ఒక 30 వరకు 50 రైపెనింగ్ ఛాంబర్స్ అందుబాటులో ఉన్నాయి మన రాష్ట్రంలో. సో దానికి ఒక్కొక్క రైపెనింగ్ ఛాంబర్ మినిమం 100 టన్ల నుంచి 5000 టన్ల వరకు కెపాసిటీ ఉన్నాయి రైపెనింగ్ ఛాంబర్. ఇది కాకుండా కూడా ఇండిజినస్ టెక్నాలజీ, ఇప్పుడు ఇతరులైన పండ్ల మీద స్ప్రే చేయడం, యూనివర్సిటీ వాళ్ళు పాంప్లెట్స్ తయారు చేశారు, సంగారెడ్డి రిసెర్చ్ స్టేషన్ వాళ్ళు ఇతరులైన బాటిల్స్లలో ఈ లిక్విడ్ వాటర్ బాటిల్స్లలో పెట్టేసి కార్టూన్స్లలో చిన్న 200 ml పెట్ బాటిల్స్ అందులో పెట్టేసినట్టే ఇథిలిన్ గ్యాస్ రిలీజ్ అయిపోయి అవి కూడా ఆ గ్యాస్ తోటి కార్టూన్స్లలో పోయే పనులు కూడా మక్కడానికి అట్లాంటి మెథడాలజీ కూడా ఉంది. రైపెనింగ్ ఛాంబర్ల ఏర్పాటుపై ఉద్యాన శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం ముందుకు వచ్చే రైతులు, వర్తకులకు 35% రాయితీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఒక మెట్రిక్ టన్నుకు 100,000 రూపాయలు చొప్పున 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల రైపెనింగ్ ఛాంబర్ నిర్మించాలంటే 5 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుంది. ఇప్పుడు ఈ సంవత్సరం 3 సపోర్ట్ ప్రపోజల్స్ వచ్చినాయి. దీనికంటే 35% సబ్సిడీ మనం ఇచ్చేది. అది యూనిట్ కాస్ట్ 1 lakh పర్ మెట్రిక్ టన్, 1 లక్ష రూపాయలు ఒక మెట్రిక్ టన్ కెపాసిటీ గల ఇథిలిన్ ఛాంబర్ పెట్టుకోవడం అంటే ఇథిలిన్ ఛాంబర్ కమ్ రైపెనింగ్ ఛాంబర్స్ పెట్టుకుంటారు. తర్వాత అదేవిధంగా స్టోరేజ్ కూడా, దాన్ని ట్రేడర్స్కి మాత్రం బాగా గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది. ట్రేడర్స్ ఎక్కడైతే కార్బైడ్ వాడతారో వాళ్ళ షాప్స్ మూసేయించడం, వారి మీద క్రిమి చట్టపరమైన చర్యలు తీసుకోవడం, తర్వాత పెనాల్టీస్ వేయడం, తర్వాత ఆ దుకాణాన్ని సీజ్ చేయడం, ఇట్లాంటి యాక్టివిటీ చేసినట్టయితే ఇది కంట్రోల్ అవుతుంది. రైతు సోదరులకు కూడా మనవి ఏంటంటే వారు కూడా ఇమ్మేచర్ ఫ్రూట్స్ తెంపకూడదు. డిపార్ట్మెంట్ బాధ్యత కూడా మేము మా అంతన పోస్టర్స్ ఇవ్వడం జరుగుతుంది. పోస్టర్స్ ద్వారా ప్రచారం బాగా చేశాము గ్రామాలలో. ఎక్కడెక్కడ మామిడి తోటలు ఎక్కువ అక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాం డిపార్ట్మెంట్ ద్వారా రైతులకు. తెలంగాణలో చట్టాన్ని ఉల్లంఘించకుండా రైతు స్థాయి నుంచి వర్తకుల వరకు విధిగా ప్రతి ఒక్కరూ కార్బైడ్ వాడకాన్ని వాడే పరిస్థితులకు దూరంగా ఉండాలని పలు రకాల అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు. మామిడి తోటలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో రైతు సదస్సులు నిర్వహించి అవగాహన కల్పిస్తూ ఉద్యాన శాఖ చైతన్యపరుస్తోంది. ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రైపెనింగ్, ఇథిలిన్ ఛాంబర్లు ఏర్పాటు చేసుకోవాలని ఉద్యాన శాఖ సూచిస్తోంది. అయితే సర్కారిచ్చే 35% రాయితీ మినహాయిస్తే 65% రుణం ఇచ్చేందుకు బ్యాంకర్లు సహకరించడం లేదు. ఈ ఏడాది ఇప్పటికి వచ్చిన ప్రతిపాదనలు 3 మాత్రమే. రాయితీని సద్వినియోగం చేసుకుని రైపెనింగ్ ఛాంబర్ల ఏర్పాటుకు ముందుకు రావాలని ఉద్యాన శాఖ చెబుతున్నా, బ్యాంకర్ల సహకారం లేకుండా రైపెనింగ్ ఛాంబర్ల ఏర్పాటుకు ఔత్సాహికులు ముందుకొచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఈ దిశగా సర్కారు దృష్టి సారించితేనే సమస్య పరిష్కారమవుతుంది.